తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నందువలన మంగళవారం, బుధవారం, గురువారాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. చాలా చోట్ల భారీ వర్షాలతో పాటుగా వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది. కనుక తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా చోట్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన పంట ఉంది కాబట్టి వరిధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం మే 7, మంగళవారం మధ్యాహ్నం నుంచి మే 8, బుధవారం ఉదయం వరకు కూడా చాలా చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. కనుక రైతులతో పాటుగా మరి పశువుల కాపర్లు కూడా, ఆరుబయట ప్రాంతాల్లో పశువులు మేపడానికి వెళ్ళిన వాళ్ళు కూడా పిడుగుల నుంచి జాగ్రత్త పడాల్సిందిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్.